ఏపీలో మంత్రులు పెట్రాగిపోతున్నారని టీడీపీ నేత పట్టాభి పేర్కొన్నారు. మంత్రి జయరాంపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆస్పర్లో 203 ఎకరాలను తప్పుడు పత్రాలు సృష్టించి తన బినామీల పేర్ల మీదకు మార్చుకున్నారన్నారు. జగనన్న జేబు ఖత్తర్ను విచ్చలవిడిగా వాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విచ్చలవిడితనం పెరిగిపోయిందన్నారు. మంత్రిపై కేసు నమోదైన జగన్ ఎందుకు కాపాడుతున్నారని పట్టాభి ప్రశ్నించారు. పాపా సలహాలను బ్రహ్మాండంగా పాటించి ఒక తప్పుడు బోర్డు రిజల్యూషన్, ఇత్తినా ప్లాంటేషన్ చెందినటువంటి ఒక తప్పుడు బోర్డు రిజల్యూషన్ ని వీళ్ళు తయారు చేసి 11/12/2019 డేట్ తో ఒక తప్పుడు రిజల్యూషన్ ని తయారు చేసి ఇత్తినా ప్లాంటేషన్స్ కు చెందినటువంటి భూమి ఆస్పరి గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 203 ఎకరాల భూమిని కబ్జా చేయటం జరిగింది. మన మంత్రి గుమ్మనూరి జయరాం గారు ఎప్పుడైతే ఈ కార్యక్రమం జరిగిందో ఈ తప్పుడు పత్రాలు సృష్టించి దొంగ సంతకాలు పెట్టి ఆ కంపెనీకి చెందినటువంటి భూమిని కొట్టేశారో ఆ కంపెనీ డైరెక్టర్స్ తక్షణమే, మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి తక్షణమే బెంగళూరులో ఉన్నటువంటి కోరమంగళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయటం జరిగింది. మే 5, 2020 ఇత్తినా ప్లాంటేషన్స్ కి ప్రస్తుతం డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఇత్తిన మోనా, ఇత్తిన మను వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. వాళ్ళు కోరమంగళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ ఇత్తిన మంజునాథ్ పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజున ఇచ్చినటువంటి ఫిర్యాదులో చాలా స్పష్టంగా తప్పుడు పత్రాలు సృష్టించి గుమ్మనూరి జయరాం గారి శ్రీమతి గారైన పెంచలపాడు రేణుకమ్మ గారి పేరు మీద, అదేవిధంగా పెంచలపాడు ఉమాదేవి గారి పేరు మీద, అదేవిధంగా కరణం శ్రీదేవి గారి పేరు మీద, కరణం అనంత పద్మనాభరావు గారి పేరు మీద, పి త్రివేణి గారి పేరు మీద, ఇట్లా అనేక రకాలైనటువంటి పేర్లు గుమ్మనూరి జయరాం గారి సోదరులకి, సోదరుల భార్యల పేరిట, జయరాం గారి శ్రీమతి పేరిట ఈ రకంగా మా భూమిని కొట్టేశారు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయటం జరిగింది. ఆ రకంగా ఒక ఎఫ్ఐఆర్ను కూడా ఆ రోజున నమోదు చేయటం జరిగింది. మరి వాస్తవాలు ఈ విధంగా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదో ఈ రోజున సమాధానం చెప్పాలి. ఒక పోలీస్ కేసు ఫైల్ అయిన తర్వాత కూడా మీరు మీ మంత్రిని ఎందుకు కాపాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అడ్డంగా దొరికిపోయిన తర్వాత, రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తర్వాత మీరు ఏ కారణంతో ఈ రోజున మీ మంత్రిని కాపాడుతూ ఉన్నారో మీరు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ మంత్రి గారు ఈ